డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ ఫోర్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైవ్ చూద్దాం ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పథకం మరియు ప్రవేశపెట్టిన తేదీ రెండు ఇవ్వబడ్డాయి ఇక్కడ ఏ పథకం ఏ రోజు ప్రవేశపెట్టిందంటే అమలు పరచడం జరిగిందనేది కనుక్కోవాలి పథకాలు చూసినట్టయితే టీఎస్ ఐపాస్ షీటీమ్ ఆరోగ్యలక్ష్మి హరితహారం షాదీ ముబారక్ ఇక తేదీ వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల పదిహేను అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేను జూలై మూడు రెండు వేల పదిహేను దీని యొక్క ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వన్ ఓకేనా టీఎస్ఐపాస్ వచ్చేసి అది అమలుపరిచిన తేదీ ఎప్పుడు అంటే సి జూన్ పన్నెండు రెండు వేల పద్నాలుగు సెకండ్ షీ షీటీమ్ వచ్చేసి డి ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేను ఆరోగ్య లక్ష్మి ఏ జనవరి ఒకటి రెండు వేల పదిహేను హరితహారం ఈ జూలై మూడు రెండు వేల పదిహేను షాదీ ముబారక్ బి అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ ఏ వచ్చేసి గిన్నె కీలు బంగారపు కీలు మడతబందు కీలు జారెడు కీలు గ్రూప్ బి వెన్నెముక మణికట్టు మోచేయి మోకాలు మెడ భుజం దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఒకటి గిన్నె కీలు చూసినట్టయితే ఆన్సర్ డి భుజము బంగారపు కీలు సి మెడ మడతబందు కీలు బి మోచేయి మోకాలు జారేడు కీలు ఏ వెన్నెముక మణికట్టు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇక్కడ విటమిన్లు విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటివి అనేది మనం మ్యాచ్ చేయాలి ఓకేనా ఫస్ట్ విటమిన్స్ చూసినట్లయితే సిడిఏబి ఇక విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు చూసినట్టయితే అంధత్వానికి దారితీసి కంటి అవాంతరాలు పొడి చర్మం విరోచనాలు చర్మం నాలుక పెదవుల వాపు చిగుళ్ళ వాపు రక్తస్రావం పుండ్లు పడటం కీళ్ల జడత్వం రక్తం గడ్డకట్టడం అంతర్గత రక్తస్రావం ఉంది పిల్లల్లో లోప భూయిష్ట ఎముకల పెరుగుదల పెద్దవారిలో ఎముకలు మెత్తబడటం వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సి విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు సి చిగుళ్ళ వాపు రక్తస్రావం పుండ్లు పడటం కీళ్ళ జడత్వం డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో లోపభూయిష్ట ఎముకల పెరుగుదల పెద్దవారిలో ఎముకలు మెత్తబడటం జరుగుతుంది ఇక ఏ విటమిన్ లోపం వల్ల అంధత్వానికి దారి తీసి కంటి అవాంతరాలు పొడి చర్మం విరోచనాలు అవుతాయి ఇక బి విటమిన్ లోపం వల్ల చర్మం నాలుక పెదవుల వాపు అనేది జరుగుతుంది గ్రూప్ ఏ చూసినట్టయితే హైడ్రా చంద్రుడు ఆదిత్య సిరియస్ లేదా శునకతార గ్రూప్ బి నక్షత్రం కృత్రిమ ఉపగ్రహం ఉపగ్రహం గెలాక్సీ వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ హైడ్రా వచ్చేసి డి గెలాక్సీ హైడ్రా అనేది ఏంటి గెలాక్సీ చంద్రుడు అనేది ఉపగ్రహం భూమి యొక్క ఏకైక ఉపగ్రహం వచ్చేసి చంద్రుడు ఓకేనా ఇక ఆదిత్య అనేది కృత్రిమ ఉపగ్రహం ఆదిత్య అనేది కృత్రిమ ఉపగ్రహం సిరియస్ లేదా శునకతార అనేది ఒక నక్షత్రం ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు రెండు ఇవ్వడం జరిగింది వీటిని కరెక్ట్గా మనం మ్యాచ్ చేయాలి ఓకేనా ఫస్ట్ ఆంధ్ర మహాసభ చూసినట్లయితే మొదటి ఆంధ్ర మహాసభ మూడవ ఆంధ్ర మహాసభ ఐదవ ఆంధ్ర మహాసభ ఏడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు వచ్చేసి కొండా వెంకట రంగారెడ్డి మందుముల రామచంద్రరావు సురవరం ప్రతాపరెడ్డి బూరుగుల రామకృష్ణారావు పులిజాల రంగారావు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏంటి ఆప్షన్ త్రీ ఇక మొదటి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు చూసినట్లయితే సి సురవరం ప్రతాపరెడ్డి మూడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి ఇక ఐదవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఏ కొండా వెంకటరంగారెడ్డి ఏడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు బి మందముల రామచంద్రారావు ఓకేనా వీటిలో మొదటి ఆంధ్ర మహాసభకు మూడవ ఆంధ్ర మహాసభకు ఒకే అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గ్రూప్ ఫోర్కి సంబంధించి చూశారు కదా నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్